జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం సిబ్బంది జనవరి 2 నుండి సమ్మె చేయనున్నారు. ప్రకాశం జిల్లా పెద్దారవీడు ఏపీఓ సుజాత సమ్మె నోటీస్ ఇచ్చిన సందర్భంగా మాట్లాడారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఉపాధి హామీ సిబ్బంది పట్ల సుప్రీంకోర్టు తీర్పు 2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్ఆర్ఈజీఎస్ ఐకేపీ రెగ్యులరైజేషన్ హామీ టైం స్కేల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నట్లు ప్రకాశం జిల్లా పెద్దారవీడు ఏపీఓ సుజాత తెలియజేశారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా పరిష్కరించాలని కోరారు. తాము గ్రామాల్లో ఎన్నో రకాలుగా కష్టపడి ఉపాధి హామీ పథకాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపామన్నారు. ఉపాధి సిబ్బంది కృషితో మన రాష్ట్రానికి అనేక అవార్డులు వచ్చాయన్నారు. ఉపాధి హామీ సిబ్బంది 2వ తేదీ నుండి సమ్మెకి లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె కూడా ఎందుకోసం అంటే 3 అంశాల మీదే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. 3 అంశాలు ఏంటంటే, గత 2014 ఎలక్షన్ టైంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉపాధి హామీ మరియు ఐకేపీ వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తామని చెప్పాడు. ఇంకొకటి వచ్చి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం, దాంతోపాటు ఇంకో టైం స్కేల్, టైమింగ్స్ లేకుండా వర్క్ చేయడం జరుగుతుంది కాబట్టి టైం స్కేల్, ఈ 3 అంశాలను మాత్రమే ఉపాధి హామీ సిబ్బంది గవర్నమెంట్ని అడగడం జరిగింది. ఈ 3 అంశాలు కూడా గవర్నమెంట్ అంగీకరించినట్లయితే అది సమ్మె అనేది విరమించుకొని యథావిధిగా పనుల్లో కొనసాగడం జరుగుతుంది. గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ 3 అంశాలు అంగీకరించాలి. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఉపాధి హామీ నిధుల ద్వారా మాత్రమే ఎక్కువ జనాలకు లబ్ధి చేకూరుతుంది. ఈరోజు ఒక గ్రామాన్ని చూసుకున్నట్లయితే ఆ గ్రామంలో సీసీ రోడ్లు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, స్కూల్ కాంపౌండ్లు కానీ, ప్రతి ఒక్కటి, అలాగే వెటర్నరీ షెడ్లు కానీ, ఇవన్నీ